జయమ్ తో మన ముందుకు రాబోతున్న యాంకర్ సుమ గారు యాంకర్ అనాలా హీరో అనాలా సుమ గారిని అడుగుదాం యాంకరే యాంకరే సుమ అనొచ్చు ఇప్పుడు జయమ్మ అని కూడా అనొచ్చు ఎలా ఉండబోతుంది ఈ సినిమా అంటే మీరు ఒక ప్రత్యేక రోల్ ఇక్కడ పోషించబోతున్నారు అంటే మన తెలుగు ప్రేక్షకులు వైవిధ్యాన్ని బాగా ఆదరిస్తూ ఉంటారు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా లాగా అని చెప్పలేను కానీ అలాంటి ఒక ఫీల్ ఉంటుంది బికాజ్ మొత్తం సింక్ సౌండ్లో చేసినటువంటి సినిమా శ్రీకాకుళం యాసలో వచ్చిన సినిమా ఎక్కువగా అక్కడ ఊర్లో వాళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమా నేను కూడా ఇందులో ఒక పాత్ర పోషించాను సో అలాంటి ఒక రస్టిక్ రా ఫీల్ ఉండేటువంటి మూవీ ఇది ముందుగా ఈ స్టోరీ చెప్పగానే మీరు అన్నీ ఒప్పేసుకున్నారు లేదు కాసేపు అవుతుందా శ్రీకాకుళం వెళ్ళాలి షూటింగ్ చేయాలి అన్ని రోజులు అవుతుందా అని ఆలోచించి ఫైనలీ ఎస్ చేద్దాం కమాన్ అంటే మన కంఫర్ట్ జోన్లో నుంచి మనల్ని మనం పుష్ చేసుకోగలగాలి అప్పుడప్పుడు అది చేశాను అనమాట కొంచెం ప్లానింగ్ అవసరం చెప్తున్నాను కదా ఇక్కడ గేమ్ షోస్ అన్ని ఫినిష్ చేసుకొని మళ్ళీ అక్కడికి ట్రావెల్ చేసుకొని వెళ్ళి 5-6 రోజులు చేసి రావటం ఇలాంటివన్నీ కొంత ప్లానింగ్తో కూడినటువంటి పని కొంచెం కష్టంగానే ఉండింది బట్ ఫైనలీ రిజల్ట్ బాగుంది కదా సో హ్యాపీ అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే బిగ్ స్క్రీన్ మీద ఈ పాత్రే చేయాలని చెప్పి బిగ్ స్క్రీన్ మీద చేస్తే మాత్రము ఒక ప్రామినెన్స్ ఉండేటువంటి పాత్ర చేయాలని అయితే అనుకున్నాను ఈ పాత్ర డెఫినెట్లీ నాకు అసలు ఆ స్క్రిప్ట్ చదవగానే అబ్బా భలే రాశారే ఈయన ఎవరో నా కోసం రాసినట్టు అని అనుకున్నాను నేను ఏదైతే అనుకున్నానో అలాగ ఒక విలేజ్ ఒక లుక్ అన్ని కుదిరాయి దీనికి ఒక విషయం క్లారిటీగా చెప్పండి ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ సినిమాని ఇలా మీరు ప్రమోషన్ చేసుకున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఒక పక్కన అమ్మ మా అమ్మాయి ఇద్దరు ఉన్నారు సో అందరి సపోర్ట్తో నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎప్పుడూ నాకు దే సపోర్ట్ మీ కాన్స్టెంట్లీ అన్నమాట లైక్ మై కీర్తి హేమ మాలిని సుచరిత వీళ్ళందరూ వాళ్ళు దే ఆల్వేస్ కీప్ పుషింగ్ మీ ఎందుకు టీవీయే చేస్తావు సినిమాలు ఎందుకు చేయవు అని సో అందుకని దిస్ ఇస్ అన్ ఆన్సర్ టు ఆల్ ఆఫ్ దట్ మీ డైరెక్టర్ గారు మాటలు తక్కువ చెప్పారు సినిమాలు ఎక్కువ మాటలు తక్కువ చెప్పారు సినిమా ఎక్కువ ఆ డైరెక్టర్ గారికి ఏంటంటే ఆయన ఏదైతే మైండ్లో విజన్ ఉందో అది ఇంకెవరు వచ్చి చెప్పినా ఆయన వినరు అది ఎంత పెద్ద స్టేచర్ అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన అనుకున్నదే తీస్తారు సో దట్ ఈస్ ఆర్ డైరెక్టర్ ఫుల్ క్లారిటీ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయడమేనండి మీరు చేస్తూ ఉండండి వస్తుంది హాయ్ దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నూరన్ షరీఫ్ ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హలో ఎవ్రీవన్ నమస్తే ఐ యామ్ అంకిత మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థాంక్యూ హలో అందరికీ నమస్తే నేను మీ సవారి నందు ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ